అనేది జరిగింది అది ఇది అంటున్నారు కదా. మరి ఈ 5 ఏళ్ళు అంటే మీ రాజ్యం వచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చింది, రాజన్న రాజ్యం వచ్చింది కదా, ఈ 5 ఏళ్ల పాటు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు అభివృద్ధి విషయంలో అయితేనే ఇతర విషయాల్లోతోనే మీ మార్క్ ఎలా చూపించబోతున్నారు అసలు? మా నందికొట్కూరు నియోజకవర్గానికి ముఖ్య సమస్యలు కొన్ని ఉన్నాయి. మాకు మిడ్తూర్కి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు ఇచ్చే విషయంలో కానీ హంద్రినివా నీళ్ళని ఇవ్వడం, రెండోది మా నందికొట్కూరు మున్సిపాలిటీలో నంద్యాల కర్నూలు కన్నా ఎక్కువ వసూలు చేస్తున్నారు ట్యాక్సులు, వాటిని తగ్గించే విషయము. మా నందికొట్కూరు రోడ్డు వైడనింగ్లో కాంపెన్సేషన్ ఇవ్వలే ఎవరైతే ఇళ్ళను పోగొట్టుకున్నారో, ఆ డిమాలిషన్ జరిగిందో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలే ఇప్పటి వరకు. మా నియోజకవర్గంలో 6,000 నుంచి 8,000 మంది వరకు బుడగజంగా వాళ్ళ ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ లేదు, వాళ్ళు జనరల్లో ఉన్నారు. వెంకటరామరెడ్డి గారు కూడా గుంటకల్ వెంకటరామరెడ్డి గారు కూడా అడిగారు రిజర్వేషన్ ఇవ్వని, వాళ్ళకు ఎస్టీ జాబితా చేరవని మొన్న రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు మొన్న కలిసినప్పుడు. అదొకటి అయిపోయిన తర్వాత మాకు ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషను అన్ని పంపులు పనిచేయడంలే, అక్కడ అన్ని పంపులు పనిచేసేటట్లా చేసుకోవడం, ఈ శ్రీశైలం నీటి ముప్పు బాధితులకు అప్పుడు లబ్బి వెంకటస్వామి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 1,200 ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఇంకా చాలామంది అర్హులం మేము అని చెప్పి తిరుగుతున్నారు, ఆ సమస్యను కూడా జగనన్న దృష్టికి తీసుకుపోయి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్లు చేయడం కానీ, ఇంకా అగ్రికల్చర్ కాలేజ్ తీసుకురావాలా జూపాడు బంగ్లాకు అనే విషయం కానీ, కొత్తపల్లె మండలంలోని చాలా గ్రామాలకు కూడా నీళ్ళు ఇవ్వాలని, ఇట్లా అనేక రకమైన సమస్యలు మా దృష్టిలో ఉండేవి. ఇవన్నీ నేను శాంక్షన్ చేయించుకోగలిగితే జగనన్నతోటి ఇట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ మీ, అంతే. ఐఎమ్ వెల్ సాటిస్ఫైడ్. ఓకే, ఇకపోతే రోజా గారు అంటేనే అందరికీ ఒక సెలబ్రిటీ, రాజకీయంగా చూపిస్తున్న సెలబ్రిటీ ఆవిడ, ఆవిడకి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. కనీసం ఆవిడ ప్రోగ్రాంలో కూడా మీకు మీరు మైక్ తీసుకోవడానికి, మీరు మైక్ తీసుకున్న వెంటనే చాలా పెద్ద క్రేజ్ వచ్చింది. దాంట్లో ఒక ముసలి సింహం కథ గురించి ఏదో చెప్పారు మీరు, అసలుకి ఒక ముసలి సింహం అది ఏదో కథ చెప్పారు, ఏంటి ఆ కథ అసలు నేను సరిగ్గా వినలేదు అది. యూట్యూబ్ చూడాలి, నేను మర్చిపోయినా. మీరు చెప్పిన కదా, మీరే మర్చిపోయారా? అప్పుడంటే ఫ్లోలో ఉన్నాం, ఫాలో అయిపోయినా. ఫ్లోలో వచ్చేస్తాయి అంతే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మీరు మైక్ తీసుకుంటే అసలు అక్కడ వచ్చిన కేరింతలు కావచ్చు, హర్షాద రేఖలు కావచ్చు, పెద్ద పెట్టిన వచ్చాయి, అవన్నీ మీకు ఇబ్బందిగా మారలేదా జగన్మోహన్ రెడ్డి గారు గురించి మీకు అంత పెద్ద ఎత్తున హర్షాద రేఖలు వ్యక్తమవుతుండటంతో? అన్న, మీరందరూ ఇబ్బంది అనే దాని కథ ఆలోచన చేస్తున్నారు, నేను నా పైన పెరుగుతున్న బాధ్యత గురించి ఆలోచన చేస్తాను. నేను అంతకన్నా మీకేం చెప్పలేను. చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. అయితే గతంలో బైరెడ్డి కుటుంబం అంటే ఫ్యాక్షన్ కుటుంబంగా పేరు మరిది కదా, అంటే భవిష్యత్తులో ఆ ఫ్యాక్షన్ అనేది లేకుండా సిద్ధార్థ గారు రాజకీయాలు చేస్తారా అన్నది అనుమానంగా ఉంది. ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక విషయం చెప్తాను, ఆయన దగ్గర డబ్బులు ఉండేయను, ఆయన ఒక ఫ్యాక్షన్ లీడర్ అను, ఈరోజు ప్రజలు ఆయనను గుర్తుపెట్టుకోలే, కేవలం ఆయన చేసిన అభివృద్ధి, ప్రజలకు ఆయన చేసిన మేలు ప్రజలకు గుర్తున్నాయి కాబట్టి ఇంకా ఈరోజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పేరు వినిపిస్తుంది. అదొక్క ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా, అవన్నీ నేను చూసినా కాబట్టి నేను కూడా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటా తప్ప, ఈ ఫ్యాక్షన్లు రౌడీజాలు నిజం చెప్పాలంటే ఈ సమాజంలో పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ, రెవెన్యూ, మీడియా, ఈ 4 వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తే ఒక నాయకునితోనే పనిలే. ఎప్పుడైతే వాటి దారి తప్పుతాయో అప్పుడు మా లాంటి వాళ్ళతో పని. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDream.